అయ్యయ్యయ్యో, అసలు ఈ ఆటో డ్రైవర్లది ఒడవని ముచ్చట్నే ఉన్నది కదనమ్మా. పాపం వల్ల నాకైతే బాధ అనిపిస్తున్నది వల్ల వాళ్ళని చూస్తుంటే. ఈ ఫ్రీ బస్సు చేయబట్టి లాస్ట్కు వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిందంటనమ్మా. బస్ స్టాండ్లో అడుక తినే పరిస్థితి వచ్చిందట. అగో అదే ముచ్చట ప్రాక్టికల్గా చేసి చూయిస్తున్నారు. పాండ్రి మరి చూద్దాము. అయ్యయ్యో, బస్సులల్ల గిట్ల బిచ్చమెత్తుకునేది ఎవలో కాదోళ్ళు, ఆటో డ్రైవర్లేనోళ్ళ. అయితే ఈ ఫ్రీ బస్సు చేయబట్టి ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు కదా, వాళ్లకు గిరాకులే ఉండలేవు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన అవి వేస్తురోళ్ళా. ఇక ఇప్పుడేమో ఇగో ఇట్లా బొచ్చ పట్టుకొని అడుక్కుంటుండ్రు. ఈ బస్సులో ఆడోళ్ళకానే అడుక్కుంటుంటే పాపం వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నదో. మీరు ఆటో ఎక్కకుంటే మేము రోడ్డు మీద పడుతున్నామమ్మా అని చెప్పుకుంటుంటే వాళ్ళ పానము కలుక్కుమన్నది కావచ్చు. ఇగో గీదోళ్ళ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇప్పుడు, వాళ్ళ బతుకు ఆర్టీసీ బస్ స్టాండ్ అయిద్దట. సదిపించలేకపోతున్నాము, మరి బతుకులు ఎండిపోయినాయి. దేవేంద్ర రెడ్డి అన్న, నువ్వు అన్ని పథకాలు ఇచ్చినా కానీ ఫస్ట్ మాకు ఆటో డ్రైవర్లకు ఎదుర్కోవాలి. కాదోళ్ళ, ఆడోళ్లకు ఫ్రీ బస్సు స్కీమ్ పెడితే పెట్టని ఇవ్వలద్దంటలేరు. మరి ఆటో డ్రైవర్లను రోడ్డు మీద వేసుడెందుకు? అసలు ఈ స్కీమ్తోని లుక్సాన్ అయ్యేది ఎవలు? కుటుంబాల ఆగం కాకుండా ఏం చేయాలి? ఇవన్నీ ఆలోచించాలి కదా. ఉపాయంతోని స్కీమ్ పెట్టాలి కానీ ఎనకా ముందు ఆలోచన లేకుండా ఏదో ఎట్టికి స్కీములు పెట్టి గోస పుట్టించుకునేందుకు అని అంటున్నారు ఆటో డ్రైవర్లు.